వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేవాడు నాయకుడు. వస్తున్న తరాల భవిష్యత్తును నిర్దేశించే వ్యక్తిని రాజనీతిజ్ఞుడు అంటారు. భారత 9వ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 2వ కోవకు చెందినవారు. నిజానికి ఆయన వ్యక్తి నుంచి ప్రభావిత శక్తిగా వ్యవస్థగా ఎదిగిన దార్శనికుడు, ఆర్థిక సంస్కరణల పద నిర్దేశకుడు, నవభారత నిర్మాత పీవీ. సొంత బలం లేకున్నా బలగాలు లేకున్నా స్వీయ శక్తితో అపార మేధస్సు పెట్టుబడిగా ఎదిగిన విజేత దేశ ఆర్థిక సంస్కరణల స్ఫూర్తిదాతకు కాస్త ఆలస్యమైన భారతరత్న వరించడం యావత్ భారత ప్రజలకే కాకుండా ముఖ్యంగా తెలుగు వారికి దక్కిన అరుదైన గౌరవం. రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు, దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఓ మారుమూల పల్లెలో పుట్టి దేశ గతిని స్థితిని మార్చిన ఓ అసాధారణ వ్యక్తి. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేసి రాజనీతిజ్ఞుడిగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అసామాన్యమైనవి. హిందీయేతర రాష్ట్రాల నుంచి ప్రధాని పీఠంపై నిలిచిన తొలి వ్యక్తిగా ఖ్యాతి గడించారు. ఆధునికుడిగా, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా, నవభారత స్వాప్నికుడిగా, సాహితీ సంపన్నుడిగా, సాంకేతిక విప్లవాన్ని స్వాగతించిన వాడిగా పివి దేశానికి అందించిన సేవలకు ఖరీదు కట్టే షరాబులేడు. పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు జన్మించారు. పివి 10 ఏళ్ల వయసులో సత్యమ్మను వివాహం చేసుకున్నారు. 3 కుమారులు, 5 కుమార్తెలు వారి సంతానం. కరీంనగర్ జిల్లా వంగరలో పివి ప్రాథమిక విద్య పూర్తయింది. హనుమకొండలో మెట్రికులేషన్ వరకు చదివి నాగపూర్ వెళ్లి ఇంటర్మీడియట్ చదివారు. పూణేలోని ఫెర్గూసన్ కళాశాలలో డిగ్రీ, నాగపూర్లోని ఎల్ఎల్బి చేశారు. అలహాబాద్లో సాహిత్యరత్నను అభ్యసించారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే తెలంగాణ కాంగ్రెస్ దిగ్గజం బూరుగుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్గా చేరి వృత్తిలో ఓనమాలు దిద్దుకున్నారు పివి. హైదరాబాద్ స్వతంత్ర పోరాటంలోనూ కీలక పాత్ర పోషించి విజయం సాధించారు పివి. న్యాయవాదిగా రాణిస్తున్న సమయంలోనే రాజకీయాల్లో కొనసాగాలని పివి నిశ్చయించుకున్నారు. 1951లో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వంగర నుంచి ఢిల్లీ పీఠం వరకు ఎదిగిన పివి రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. 1939లో త్రిపుర కాంగ్రెస్ మహాసభలకు హాజరుకావడం పివి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. 1962-64 కాలంలో నేలం సంజీవరెడ్డి, ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971-73 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలగడం పివి రాజకీయ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్గా చెప్పవచ్చు. 1977లో హనుమకొండ నుంచి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1980-84 వరకు ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా, 1985లో రక్షణ మంత్రిగా, 1985-88 వరకు మానవ వనరుల శాఖ మంత్రిగా కొనసాగారు. ఈ కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పివి తెరపైకి వచ్చి జూన్ 20న ప్రధానిగా ఆయన ప్రమాణం చేశారు. ఢిల్లీ గద్దెపై తెలుగుకు పెద్ద కొలువయ్యారు. పూర్తి మెజారిటీ లేకున్నా 5 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. నంద్యాల లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆర్థిక సంస్కరణలు దేశానికి పదాన్ని పరిచయం చేసింది పివి. 1991లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి భారతదేశం అప్పుల ఊబిలో మునిగి ఉంది. ఎన్నో సవాళ్లు స్వాగతం పలికాయి. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టాల్సిన బాధ్యత గుర్తెరిగి దేశాన్ని రక్షించడానికి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా చేసి సంస్కరణలు, సామాజిక సవాళ్ల మధ్య సమన్వయం సాధిస్తూ అద్భుత ఫలితాలు రాబట్టారు. స్వేచ్ఛా వాణిజ్యానికి ద్వారాలు తెరిచారు. రావు, మన్మోహన్ నమూనా సంస్కరణల వల్ల విదేశీ పెట్టుబడులు ప్రోత్సహించటం, ఆర్థిక వృద్ధి రేటు పెంచటం, ప్రాంతీయ అసమానతలు తగ్గించటం లాంటి లక్ష్యాలు సాధించబడ్డాయి. పివి నూతన ఆర్థిక విధానం ప్రైవేటీకరణ ప్రక్రియకు బాటలు వేసింది. తద్వారా
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన భారీ ఎత్తున మొదలైంది. ప్రచ్ఛన్న యుద్ధానంతరం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన నేపథ్యంలో భారత విదేశాంగ విధానాన్ని పివి నరసింహారావు అత్యంత సమర్థంగా ముందుకు నడిపారు. అమెరికాతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడంతో పాటు లోకిస్ట్ పాలసీ వంటి నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. భారత్ బలపడాలన్న లక్ష్యంతో బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్తో సహా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏఎస్ఈఏఎన్ సభ్యులకు స్నేహహస్తం అందించారు. సార్క్ దేశాలు దక్షిణాసియా ఫ్రీ ట్రేడ్ ఏరియా సాఫ్టాను ఏర్పాటు చేయడంలో నాయకత్వం వహించి కీలక పాత్ర పోషించారు. ఇండో ఇజ్రాయెల్ భాగస్వామ్యం కోసం కృషి చేశారు. అణు పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక చొరవ చూపించి భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని అగ్రరాజ్యాలకు సంకేతాలు పంపారు. ఇదే సమయంలో అప్పట్లో అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, రష్యాతో సమాంతర మైత్రిని నడిపిన దౌత్య ధీశాలి పివి. రాజకీయాల్లోనే కాదు సాహితీ రంగంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు పివి. సమకాలీన సాహిత్యం చదువుతూనే నవలలు, కథలు రాశారు. అనువాదంపై ఉన్న అభిలాషతో పలు రచనలు తెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన రచించిన ది ఇన్సైడర్ నవల ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. లోపలి మనిషిగా ఇది తెలుగులోకి అనువాదమైంది. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వెయ్యి పడగలు పుస్తకాన్ని సహస్రఫణ్ హిందీలోకి అనువదించి ప్రశంసలతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. మొత్తం 17 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన బహుభాషా కోవిధుడు పివి. కోబాల్, బేసిక్, యూనిక్స్ ప్రోగ్రామింగ్లోనూ నైపుణ్యం గడించారు.